75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వినుకొండ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుంటే గాంధీ గారి లాంటి ఎందరో పెద్దలు మనవాళ్ళందరూ చేస్తుంటే అల్లూరి సీతారామరాజు మరి బోసు గారు అందరూ చేస్తున్నటువంటి దానికి కొందరు మనవల్లే అటు పెళ్ళవాళ్ళ పక్క నుండి కొంత ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ గిరి ప్రదర్శన రోడ్డు ఇవాళ అదే బైపాస్ రోడ్డు వేస్తుంటే కొందరు దానికి కూడా ఏదో ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. మంచిని మనం ఎవ్వరూ ఆపలేమండి. మంచి అనేది ఒక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని మనం అడ్డుకోవాలని చూస్తే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం. కానీ ఆ ప్రవాహం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఘాట్ రోడ్డు ఈ వినుకొండకి నిజంగా ఆ ఘాట్ రోడ్డు వేసినాక ఈ వినుకొండ ఎలా ఉండబోతుందంటే అంటే నేను కూడా నాకు ఒక చిన్న ఇది అభ్యంతరం వస్తుంది మధ్యలో నేను ఆ మాట అనాలన్నగా. ఎందుకంటే గతంలో చాలామంది వినుకొండని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతున్నాం, నేను గెలవని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతున్నాం అని చాలాసార్లు చెప్తున్నారు. ఒక 10 సంవత్సరాలు మోడల్ పట్టణంగా అనుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఆ మోడల్ పట్టణం అన్న వాళ్ళే వినుకొండ ఈ రాష్ట్రంలోనే ఎరగబడ్డ ప్రాంతాల్లో అతి పేద ప్రాంతం, కనీసం తినడానికి తిండి లేదని వారోడితోటే చెప్పారు. అలాంటి వాళ్ళకి కాదు, ఇక్కడ వినుకొండ బ్రహ్మాండంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ పూర్తి స్థాయిలో ఒకప్పుడు వినుకొండ కాదు. ఇవాళ ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగినాక ఘాట్ రోడ్డు ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా బ్రహ్మాండంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ వినుకొండకి ఆ కొండ అది ఒక పెద్ద ఎసెట్ అని కూడా, అది ఒక టూరిజంలో ఒక వినుకొండ అంటే ఈ జిల్లాలో చెప్పుకోదగిన విధంగా ఉండే మనం చూడబోతున్నాం, ఉండే విధంగా చూడబోతున్నాం అని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా చేయడం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ పరిపాలన విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలతో ఇవాళ ఆనాడు జాతిపిత గారు చెప్పినటువంటి మాటలన్నీ అమలుపరచాలనే విధంగా ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఇలా ముందుకు వెళ్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మాకు అవకాశం కల్పించిన మా డిటి గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా చైర్పర్సన్ గారికి, వాళ్ళ అందరికీ, మా కౌన్సిలర్స్కి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులే అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.